హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఈరోజు మనం త్రిబుల్ బెడ్రూమ్ షీట్లు ఎక్కించిన తర్వాతకి వైరింగ్ ఎలా వదిలిపెట్టారు ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ త్రిబుల్ బెడ్రూమ్ యొక్క హాలు హాల్లో ఇది రూఫ్ రూఫ్కి లైట్లకి అన్నిటికీ వైర్లు మనం షీట్ కిందికి వదిలిపెడితే తర్వాత కటింగ్ చేసేటప్పుడు ఫ్రీగా మనకు అవపడుతుంది ఆ తర్వాత అనేది ఇబ్బంది అనేది ఉండదు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ముందే వైరింగ్ని ఏ ప్లేస్లో మన వైరింగ్ లైట్స్ రావాలనుకున్నామో ఆ పాయింట్స్లో వైరు వాళ్ళ షీట్ల కిందికి చిన్న హోల్ చేసేసి బయటకు వదిలిపెట్టారా లేదా అని చూసుకోవడం కోసం చూసుకోవాలి. చూసుకుంటే నీట్గా తర్వాత ఫిట్టింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు, లేదంటే వైరింగ్ ఎక్కడైనా మిస్ అయిందంటే తర్వాత సీలింగ్లో రావడం చాలా కష్టంగా ఉంటుంది. చిన్న రూమ్స్ అయితే ప్రాబ్లం ఉండదు, పెద్ద పెద్ద రూమ్స్ కనుక ఈ హాల్ వచ్చేసి చాలా పెద్ద హాల్ ఇది. ఈ హాల్లో వైరింగ్ అనేది మనకు ఒకవేళ మిస్ అయితే తర్వాత దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. కొత్తగా వైరింగ్ చేసేవాళ్ళు ఒకసారి, మీరు సీలింగ్ వైరింగ్ చేసేవాళ్ళు ఒకసారి సీలింగ్ వైరింగ్ చేసిన తర్వాత ఒక వీడియో తీసేసుకొని అట్లా ఫోన్లో పెట్టేసుకుంటే తర్వాత మీకు ఇబ్బంది సిట్ లైట్ ఫిట్టింగ్ అప్పుడు ఒకసారి వీడియో చూసుకుంటే మీకు ఎక్కడ వదిలిపెట్టింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది డైనింగ్లో లైట్స్ కేబుల్స్ అన్నీ వదిలిపెట్టారు. కిచెన్లో మాత్రం వదిలిపెట్టలేదు. ఒక ఇది కిచెన్, స్పీకర్ వైర్ ఒకటి వదిలిపెట్టారు, మిగతా లైట్ పాయింట్లు ఏమి వదిలిపెట్టలేదు వీళ్ళు. ఇది వాష్ బేసిన్ ఏరియా, మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా లైట్స్ వైరింగ్ ఏమీ వదిలిపెట్టలేదు వీళ్ళు. ఇలా వదిలిపెట్టకపోతే తర్వాత మనం కటింగ్ చేసినప్పుడు ఎక్కడ వైర్లు అక్కడ వదిలిపెట్టామని చెప్పాలి. ఫిట్టింగ్ అప్పుడు ఒక కేబుల్ దొరకకపోయినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. గంట చేయాల్సిన పని 3 గంటలు చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కేబుల్స్ని వదిలిపెట్టినప్పుడు షీట్ ఫిట్టింగ్ అయిన తర్వాతకి ఇలా నీట్గా కేబుల్స్ని వదిలిపెడితే ప్రాబ్లమ్స్ ఏముండవు. రూఫ్ కోసం వదిలిపెట్టే అటొక రూఫ్, ఇటొక రూఫ్. ఈ బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్. ఇది బాత్రూంలో సీలింగ్ వస్తుంది, ఇంకా సీలింగ్ చేయలేదు. అది వచ్చేసి టీవీ, అన్ని రూమ్లో వైర్లు టీవీలోకి వచ్చాయి. అక్కడికి ఇది ఇంకొక బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్లో ఇది 3వ బెడ్రూమ్. యాక్చువల్గా టీవీ బాక్స్ అక్కడ బయట ఉండాలి, కాకపోతే ఇది మెయిన్ లైన్స్ అన్నీ వేయటం కూడా అక్కడ ఇక్కడే వేశారు. అది పైపింగ్ వేరే వాళ్ళు చేస్తారు, వైరింగ్ మనం చేస్తాము. సో దానివల్ల అక్కడే ఉండటం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆ బెడ్రూమ్లోనే ఉంచేస్తారు. ఒక ల్యాంపు, ఇది అండి ట్రిపుల్ బెడ్రూమ్. షీట్లు ఎక్కించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.